ఐశ్వర్య దీపాన్ని వెలిగించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఐశ్వర్య దీపాన్ని వెలిగించడం వల్ల సకల సంపదలు చేకూరుతాయి సంపద కోసం ఇంకా అప్పులు తీరడం కోసం నానా తంటాలు పడేవారు ఐశ్వర్య దీపాన్ని శుక్రవారం సూర్యోదయానికి ముందు ఇంకా సూర్యోదయానికి తర్వాత వెలిగించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఇంకా వృధా ఖర్చు తగ్గుతుంది వ్యాపారాలలో లాభాలు ఉంటాయి ఇంకా సంపద చేతిలో నిలుస్తుంది అరకుర జీతంతో ఇబ్బందులు పడుతున్న వారికి ఐశ్వర్య దీపం ద్వారా ఆదాయం ఉంటుంది కొత్తగా వ్యాపారం పెట్టిన వారికి అభివృద్ధి కోసం ఈ ఐశ్వర్య దీపం చాలా సహకరిస్తుంది ఈ ఉప్పు దీపంతో సంపదకు కొదవ ఉండదు ఈ దీపం వెలిగించిన వారి ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుంది ముందుగా ఒక ఇత్తడి ప్లేటును తీసుకోవాలి రెండు వెడల్పాటి ప్రమిదలు తీసుకోవాలి ఇంకా రాళ్ళ ఉప్పును తప్పక శుక్రవారం ఉదయం తీసుకోవడం చేయాలి కలకండ అక్షంతలు సిద్ధం చేసుకోవాలి ఇంకా పువ్వులని కూడా పూజకు సిద్ధం చేసుకోవాలి అరటి పండ్లు ఓ చిన్నపాటి బెల్లం ముక్క తాంబూలం కూడా సిద్ధం చేసుకోవాలి మనం పూజ చేసే ముందు ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసుకోవాలి మనం పూజ చేసే ముందు ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసుకోవాలి పూజ గదిలో లక్ష్మీదేవి ప్రతిమను కానీ లక్ష్మీదేవి ఫోటోని కానీ శుభ్రం చేసుకుని చందనంతో కలిపిన పసుపుతో బొట్లు పెట్టుకోవాలి పువ్వులతో లక్ష్మీదేవిని అలంకరించుకోవాలి బియ్యం పిండితో రంగవల్లికలు వేసుకోవాలి ఆ తర్వాత ఐశ్వర్య దీపాన్ని ఇలా వెలిగించుకోవాలి ముందుగా ఇత్తడి ప్లేటును తీసుకొని అందులో పెద్దదైన ఓ ప్రమిదలో రాళ్ళ ఉప్పును నింపుకోవాలి ఆ ప్రమిదపై అక్షంతలు కలకండ నింపిన ప్రమిదలను ఉంచాలి దానిపై నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించాలి ఈ ప్రమిదల చుట్టూ పువ్వులతో అలంకరించుకోవాలి ఆ లక్ష్మీదేవికి బెల్లంతో చేసినటువంటి నైవేద్యం కానీ లేదా ఒక చిన్నపాటి బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇక తాంబూలం తప్పనిసరిగా ఉండాలి ఆ తర్వాత దీపారాధన చేసుకుంటే సరిపోతుంది అంతే ఐశ్వర్య దీపం వెలిగించినట్లే ఈ దీపాన్ని శుక్రవారం పూట ఉదయం సాయంత్రం వెలిగించి శనివారం లేదా ఆదివారం దీపాన్ని ఉపయోగించిన ఉప్పును ప్రవహించే నీటిలో కలిపేయాలి అలా వీలు కాకపోతే ఇంట్లోనే సింక్లోని నీటిని తరిచి అందులో పారవేయాలి ఇలా ప్రతి శుక్రవారం చేసిన వారికి ఐష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ దీపం వెలిగించేటప్పుడు కనకదార స్తోత్రాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఈ దీపానికి ఉపయోగించే ప్రమిదలను మార్చాల్సిన అవసరం లేదు అలాగే వాడుకోవచ్చు ఈ విధంగా తొమ్మిది లేదా పదకొండు లేదా ఇరవై ఒకటి వారాలు ఈ ఉప్పు దీపాన్ని వెలిగించే వారికి సకల శుభాలు చేకూరుతాయి ధన్యవాదాలు ఈ వీడియో చూసినందుకు ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి చేరుతుంది ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్